సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామ శివారులో చెరువు కట్ట పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉండడంతో చెరువు కట్టపై నుంచి వెళ్తున్న గ్రామస్తులు గుర్తించి ములుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్ తో రంగంలోకి దిగారు. యువకుడిని ఎక్కడో చంపి బట్టలు చుట్టి తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పండించినట్టు తెలుస్తోంది. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉండడంతో ఎవరు అనే విషయాన్ని నిర్ధారించడం కష్టంగా మారింది. క్లూస్ సేకరణ అనంతరం శవపరీక్ష కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలించినట్లు సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.